Arundel Peta Jilla Grandalayamlo, Yaba Itava Grandalaya Varatsuvalu Gananga Sagutuna, Irozu Vijadilaku, Vyasachina Portil Nirvahincharu. Prati Vijadi, smartphone Vinyogani Taginchi, Pustakapatnam Patla Asakti Pempadinchukovalani, MLC Lakshman Rao, Madhya Vimochana Pracharakam to Chairman Lakshman Reddy Pilipinicharu. Grandalaya Chairman Batula Devanan, Deputy Librarian Jansi Tokalsi, Vijadilaku Vyasachina Portilu Araminchara, Majapana, Dushpalitalu, Plastic Vinyoga Dushpalitalipai. ఈ వ్యాస రచన పోటీలు జరగడం హర్షదాయకమని లక్ష్మణ్ రావు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. పుస్తక పఠనం ద్వారా శాస్త్రీయ విజ్ఞానం ఉజ్వల భవితా పొందవచ్చని సూచించారు. మనం ప్రపంచంలో గొప్ప వాళ్ళందరం చూసినా వారందరూ కూడా జ్ఞాన సంపదతో అభివృద్ధి చెందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, సివి రామన్ కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, ఇట్లా ఎన్ని పేర్లు చెప్పుకున్నా, కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళ పేర్లు చెప్పుకున్నా, వారికి వేరే సంపద లేదు. వారికి ఆర్థిక సంపద కానీ, అంగబలం కానీ, అర్ధబలం కానీ ఏమీ లేవు. కానీ ఉన్న బలం వల్ల జ్ఞాన సంపద. ఆ జ్ఞానాన్ని పెంచుకుంటే సమాజంలో సంపద సృష్టించవచ్చు, చాలామందికి ఉపయోగపడవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు జ్ఞాన సంపద ద్వారా ఈ సమాజాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. ప్రజల యొక్క జీవన ప్రమాణస్థాయిని గణనీయంగా పెంచారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో హరిత విప్లవం తీసుకొచ్చిన స్వామినాథన్ లాంటి వాళ్ళ కృషి ఫలితంగా ఈరోజు ఆహార కొరత అనేది భారతదేశంలో లేకుండా పోయింది. రేపు ఫ్యూచర్లో పిల్లలకి ఎట్లా ఉపయోగ ఎట్లా బుక్స్ అన్నా ఎట్లా ఉపయోగపడతాయో అని మంచి సలహాలు సూచనలు ఇచ్చి విద్యార్థులను వాళ్ళని ఒక క్రమబద్ధమైన రూట్లో నడవటకు వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తూ, మరి ముఖ్యంగా ఈ వారోత్సవాల కార్యక్రమాలు కంటిన్యూగా 20 తారీఖు దాకా ఉంటాయి. ఈ 3 డేస్ వేసరచం పోటీలు, గేమ్స్ ఏంది, మళ్ళీ నాటకాలు, మళ్ళీ కవి సమ్మేళనాలను ఇట్లా ప్రోగ్రాలన్నీ పెట్టి ఉండము. 19వ తారీఖు వచ్చేలకే దిశ యాప్ గురించి కొంతమంది పెద్దలను పిలిచాము. జడ్పీ చైర్మన్ గారిని, ఎస్పీ సరితా మేడం గారిని, ఇట్లా లేడీస్ వరకే ఆ రోజు 200 మంది స్టూడెంట్స్ కాలేజీ వాళ్ళు వస్తారు.